వైరల్ ఫీవర్లతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఫ్లూ వస్తుంది అనే వార్తల్లో వాస్తవం లేదని నల్లకుంట్ల ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. H3N2 ఫ్లూ ఎప్పటి నుంచో ఉందని, ప్రస్తుతం ఆ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒకవేళ పెద్ద సంఖ్యలో వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ICMR గైడ్ లైన్స్ మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తున్నాము అని చెబుతున్న డాక్టర్ శంకర్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. వైరల్ ఫీవర్స్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే కొత్త ఫ్లూ వచ్చింది అని, దీనికి సంబంధించి ICMR నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది అనేది కూడా వింటున్నాము. అయితే ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటి, నిజంగానే కొత్త ఫ్లూ ఉందా, ఉంటే దానికి గల అంటే ఏ విధంగా ఉంటాయి లక్షణాలు, అట్లాంటి కేసెస్ని చూస్తున్నారా ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ సార్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్, సార్, ప్రస్తుతం మనం చూసినట్లయితే కొత్త ఫ్లూ వస్తుంది అంటే హై టెంపరేచర్ తోటి, వాంతులు విరోచనాలతోటి ఇలా వస్తుంది. సో 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ICMR నుంచి మనకి హెచ్చరికలు వచ్చాయనే వార్తలు కూడా మనం వింటున్నాము. ఇందులో వాస్తవం ఎంత సార్? అంటే ఇప్పుడు మనకు ఫ్లూ లైక్ సింప్టమ్స్ అనేది అన్ని సీజన్లో వస్తుంది. ఒకప్పుడు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వచ్చేది ఫ్లూ జ్వరాలు అన్నిటి అందరికీ వస్తుంది. ప్రస్తుతం మనకు కేసు ఓపీ కూడా 400-500 ఓపీ ఉంది ఫీవర్ హాస్పిటల్లో. కొంతమందికి ఏంటంటే రన్నింగ్ నోస్ వస్తుంది, కాఫ్ కోల్డ్ వస్తుంది, ఫీవర్ 3 రోజుల నుంచి తగ్గట్లేదు, హై గ్రేడ్ ఫీవర్ కూడా వస్తుంది, కానీ శరీరం మీద ర్యాషెస్ అట్లేం రావట్లేదు. ఈ ఫ్లూ అనేది ఏంటంటే మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి సీజనల్ ఫ్లూ అని ఉంటుంది. సీజనల్ ఫ్లూ అనేది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది, అన్ని సీజన్లో ఉంటుంది. అది ఏంటంటే 2-3 రోజులు మంచిగా జలుబు దగ్గు ఉంటుంది, ఒక మైల్డ్ ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ బాడీ పెయిన్స్ ఉంటుంది, మందులు ఇచ్చినా మందులు ఇవ్వకుండా 3 రోజుల్లో తగ్గిపోతుంది. అయితే ఒకవేళ 3 రోజుల్లో జ్వరం తగ్గుకుంటే మనము వేరే ఫ్లూగా మనం సస్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో మనకు సైన్ ఫ్లూ అని ఒకప్పుడు ఉండేది. మనం సైన్ ఫ్లూ అనేది H1N1 అనే వైరస్ గత మనకు 2016 నుంచి కూడా చాలా ఇబ్బంది పెట్టింది. దాంతో న్యూమోనియా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సైన్ ఫ్లూ అనేది ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, మార్కెట్లో వ్యాక్సిన్ ఫ్లూ షాట్స్ అవైలబుల్ ఉన్నాయి. H1N1 అంటాం దీన్ని. H1N1, H2N1N2, H3N5 ఈ 3 రకాల వేరియంట్తో పాటు అదర్ వేరియంట్స్తో కలిపి మనకు క్వాడ్రి ఫ్లూ అనే ఒక వ్యాక్సిన్ వచ్చింది, మార్కెట్లో అవైలబుల్ ఉంది. కొంతమంది ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా ఈ సీజన్లో ఫ్లూ జ్వరాలు ఉన్న వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా కాంట్రాఇండికేషన్ కాదు. ఈ ఫ్లూతో ఏంటంటే ఏదైనా కొత్త రకం ఫ్లూ వచ్చినప్పుడు మార్కెట్లో ఎన్ఐఏ మనం పూణే నుంచి మనకు ఒక అలర్ట్ వస్తుంది, కొత్త వేరియంట్ ఈ విధంగా వస్తుంది, ఈ లక్షణాలు ఇలా ఉన్నాయి, కొంచెం అప్రమత్తంగా ఉండండి, ఒకవేళ వచ్చిన కేసెస్కు మీరు అడ్మిట్ చేయండి, ఇది హైలీ ఇన్ఫెక్షియస్, ఒకరి ద్వారా ఒకరు స్ప్రెడ్ చేస్తుంది, సో అందుకొరకు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్త్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను మీరు అడ్మిట్ చేసి ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయండి. ఒకవేళ మనం ఇలాంటి కేసులు కూడా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే అది న్యూమోనియా అయిపోయి రెస్పిరేటరీ ఫెయిల్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళకు ఫ్లూ స్టేటస్, ఎనీ ఫ్లూ, మనకు సీజనల్ ఫ్లూ, సైన్ ఫ్లూ అనేది ఉంది. కొత్త రంగా కొన్ని వైరస్ కూడా వస్తున్నాయి, దాటి రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అంటాము, అడినో వైరస్ అంటాము, రకరకాల స్కార్లెట్ ఫీవర్లు అని ఈ మధ్య కొన్ని మీడియాలో చూస్తున్నాం. రకరకాలు ఎప్పుడు ఈ ఫ్లూ అనేది ఎవ్రీ ఇయర్ ఆల్ సీజన్లో ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మనకు ఈ సీజన్లు మనం మారేటప్పుడు కూడా మనకు నార్మల్గా వైరల్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి కదా సార్, సో జనాలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు దీనికి సంబంధించి? జాగ్రత్తలు అంటే మనకు మాస్క్ వేసుకునేది వారందరూ మానేశారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరన్నా సిక్ పేషెంట్స్ గుమిగుండ ప్లేస్లకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం మంచిది. ఇప్పటికైనా కూడా సింపుల్గా క్లాత్ మాస్క్, మన ఇంట్లో క్లాత్ మాస్క్ వాష్ చేసుకున్నట్లయితే మంచి ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ హెల్దీగా ఉన్న వాళ్ళకి అవసరం లేకున్నా, ఏదైనా ఇమ్యునో కాంప్రమైజ్ వాళ్ళు, ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, ఏదైనా హార్ట్ ప్రాబ్లము లేకుంటే బీపీ, షుగరు, కొద్ది థైరాయిడ్, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఈ సీజన్లో మాస్క్ వేసుకోవడం అనేది ప్రథమం. సాధ్యమైనంత వరకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం మంచిది, ఎందుకంటే ఇది హ్యాండ్ టచ్ ద్వారా ఒక సెక్రిషన్ ద్వారా ఒకరి ద్వారా ఒకరు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేసుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కానీ వచ్చి ఇంటికి వచ్చే ముందు కానీ తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఎవరికైనా కూడా జలుబు దగ్గు 2-3 రోజులు ఉంటే మాత్రము నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవడం మంచిది. మంచి ఆహారం తీసుకోవడం, వేడి వాటర్ తాగడం కూడా మంచిది. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా కూడా కంటిన్యూగా సింప్టమ్స్ ఉంటే మాత్రము డాక్టర్ని సంప్రదించాలి, ఐసోలేట్గా ఉండడం అనేది మంచిది. ఒకవేళ ఇది స్ప్రెడ్ అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అలర్ట్గా ఉంది, అన్ని హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్లో మనకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది, మందులు కూడా సఫిషియెంట్ ఉన్నాయి. ఇప్పుడు H3N2 మనం ఏదైతే సైన్ ఫ్లూ వేరియంట్ ఉన్నామో దానికి కావాల్సిన మందులు కూడా
మనకు సల్టం వీరంటం అది కూడా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత డాక్టర్స్ కూడా N95 మాస్కే కావచ్చు, గ్లౌజే కావచ్చు, అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు ప్రస్తుతం అయితే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో అనేక మంది కూడా ఇటు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. అయితే ఏదైతే మనకు ICMR నుంచి హెచ్చరికలు ఏదైతే వచ్చాయో, సరికొత్త ఫ్లూ అని చెప్పుకుంటూ ఏదైతే H3N2 సంబంధించి అప్రమత్తంగా ఉండాలని వచ్చిన దాంట్లో, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం మనకు అట్లాంటి కేసులు లేవని చెప్తున్నారు. అయితే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలు కానీ మధ్య వయస్కులు కానీ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పుడు జన సంజుతో అంచుమా, బిగ్ టీవీ హైదరాబాద్.